నమస్తే, వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్ లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఎఫ్ఐఆర్. ఫామ్ హౌస్ ఘటనపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ. ఎమ్మెల్యే అనుచరుడి కారులోనే బ్యాగులు. మునుగోడులో బండి సంజయ్ మీడియా సమావేశం. కోదాడలో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం. బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టులో విచారణ. T20 వరల్డ్ కప్ సునాయాసంగా గెలిచిన టీమిండియా. ఇక వివరాల్లోకి వెళ్తే, టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులను పార్టీ మారాలంటూ కొందరు ప్రలోభాలకు గురి చేశారన్న ఆరోపణలతో పోలీసులు బుధవారం ముగ్గురిని అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. మోయినాబాద్లో ఓ ఫామ్ హౌస్లో నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అరెస్ట్ చేసిన ముగ్గురిపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైంది. టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగినట్లుగా భావిస్తున్న భారీ ఆపరేషన్ ఆకర్ష్పై బీజేపీ తెలంగాణ శాఖ హైకోర్టును ఆశ్రయించింది. మోయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా జరిగిన ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేయించాలని కోరుతూ బీజేపీ రావు శాఖ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫామ్ హౌస్ ఎపిసోడ్ డ్రామాలో నిందితులు వాడిన కారు బ్యాగులపై చాలా డౌట్లు వస్తున్నాయి. నిజానికి ఆ కారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరుడు దిలీప్ కుమార్ పేరుపైనే ఉంది. ఈ కారులో బ్యాగులు ఉన్నాయి, అందులోనే కోట్ల రూపాయలు ఉన్నాయంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, కానీ అందులో ఏమున్నాయో మీడియాకు మాత్రం చూపించలేదు. అయితే 10 రోజుల క్రితమే ఆ కారును స్వామీజీకి ఇచ్చామని స్వామీజీ అనుచరులు చెబుతున్నారు. ఆయన పూజలు చేస్తాడని మాత్రమే తమకు తెలుసని వారు అంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో జరిగిన డ్రామాపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ వ్యవహారంపై కేంద్రం, ఎన్నికల రాష్ట్ర సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రామాకు తెరదీశారని పేర్కొన్నారు బండి సంజయ్. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. ఏం చెప్తున్నాడు, ఏం చేసాడు చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు. ఏమనంటే కేంద్రాన్ని తిట్టడం, మోడీ గారిని తిట్టడం, ప్రజల దృష్టి మళ్ళించడం, స్థానికంగా సమస్యలను స్థానిక అభివృద్ధిని పక్క పెట్టి చివరకు వాళ్ళ అభ్యర్థుల గంప కింద గమ్మి వాళ్ళ అభ్యర్థుల బయట విప్పటి చుప్పటైపోవడం, అభ్యర్థిని వెంటేసుకుని తిరగడానికి కూడా తిరగడమే అవమానకరంగా భావించిన టీఆర్ఎస్ పడ్డాయి. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఫ్లాగ్ డే కార్యక్రమాల్లో భాగంగా కోదాడ పట్టణ పిఎస్ నందు కోదాడ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఐపీఎస్, డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ శ్రీపతి రెడ్డి సిఐలతో కలిసి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీస్ వీరులను ఈ సమాజం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని అన్నారు. వారి యొక్క అడుగు జాడల్లో నడిచి వారి యొక్క ఆశయ సాధనలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. స్టార్మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. T20 వరల్డ్ కప్లో టీమిండియా జోరు కొనసాగుతుంది. తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థిపై అద్భుత విజయం సాధించిన రోహిత్ సేన రెండో మ్యాచ్లో పసికొన్న నెదర్లాండ్ను 56 పరుగుల తేడాతో ఓడించింది. 180 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన నెదర్లాండ్ భారత బౌలర్ల ధాటికి కేవలం 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే కుప్పకూలింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ న్యూస్.